Siddipet Additional DCP Narasimha Reddy Inti Pai ACB Rights Konasagutunnayi Siddipet Loni Illu Office Tho Patu Kamareddy Hyderabad Loni Illalo Adhikarulu Ekakalamlo Sodalu Chepattaru Siddipet One Town Constable Sambareddy Intlo Kuda Adhikarulu Tanikhilu Chesaru Akrama Aastula Aropanalato Adhikarulu Right Chestunnatlu Telisindi Nagaramloni DCP Intlo Udayam 8 Nunche ACB Adhikarulu Sodalu Nirvahistunnaru Sodalo Bhariga Aastulunnatlu Telicharu Adhikarulu Ippativaraku 30 Kotla Rupayala Aastulanu ACB Adhikarulu Gurtinchinatlu Samacharam But ACB rights కు సంబంధించి మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు షరీఫ్ DCP ఇంట్లో ACB సోదాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి కాలంలో సోదాలు కంటిన్యూ చేస్తున్నారు సిద్దిపేట తో పాటు కామారెడ్డి అదే విధంగా హైదరాబాద్ లో పలు చోట్ల సైమల్టేనియస్ గా ఈ రైట్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి ప్రస్తుతం మనం షేక్పేట్ లో ఉన్నటువంటి ఆదిత్య ఈటి టవర్స్ లో ఉన్నాము ఇక్కడ 5th ఫ్లోర్ లో 505 ఫ్లోర్ లో అనేక సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు లోపల ఉన్నారు ఆరుగురు బృందం అంతా కూడా ACB బృందం తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు పూర్తి డీటెయిల్స్ని కూడా తీసుకుంటున్నారు ప్రస్తుతానికి అయితే వాళ్ళ అత్త ఆధ్వర్యంలోనే ఈ ఏసీబీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి డిఎస్పీ ఏసీబీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మొత్తం ఆరుగురు సిబ్బంది కూడా అన్ని లెక్కలు కూడా కడుతున్నారు ఇప్పటికే భారీ సంఖ్యలో ఆదానికి మించి ఆస్తులు కూడబెట్టారన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏసీబీ సేకరించినట్లు కూడా తెలుస్తోంది దాదాపు 30 కోట్ల మేర ఆస్తులను ఏసీబీ గుర్తించింది సాయంత్రం వరకు ఈ రైట్స్ అన్ని కూడా కన్క్లూజన్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎప్పుడైనా సరే ఏసీబీ రైట్స్ కంటిన్యూ అయితే కనుక సాయంత్రం వరకు ఒక బ్రీఫ్ని కూడా ఇస్తారు ప్రైమరీ బ్రీఫ్ని కూడా ఇస్తారు సో ప్రైమరీగా ఏం చెప్తారు ఎంత మేర ఆస్తులు కూడబెట్టడం జరిగింది అనేటువంటి విషయాలపైన కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొంది ముందుగా అయినా 1996 బ్యాచ్ ఎస్ఐగా పనిచేశారు ఆ తర్వాత ఆత్మకూరు కడప డిస్టిక్ ఆత్మకూరులో డిఎస్పీగా విధులు నిర్వహించారు ఆ తర్వాత సిద్దిపేట కమిషనరేట్ కాకముందు ఆయన క్యాడర్ అడిషనల్ ఎస్పీ సో ఇప్పుడు కమిషనరేట్గా మారింది అడిషనల్ డీసీపీగా ఆయన హోదాలో ఉన్నారు దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా అడిషనల్ డీసీపీ హోదాలోనే ఆయన పనిచేస్తున్నారు ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సిద్దిపేట వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ సాంబారెడ్డి ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు కొనసాగిస్తున్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులు సాంబారెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు ఆయన ఆఫీసు ఆయనకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇద్దరు కలిసి కూడా చేస్తారనేటువంటి ఆరోపణలు కూడా వాళ్ళపైన ఉన్నటువంటి వ్యవహారంలోనే ఆ రియల్ ఎస్టేట్ వ్యవహారం ఎక్కడ వరకు వచ్చింది ఎక్కడెక్కడ వీళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి అనేటువంటి విషయాలపైన కూడా ఏసీపీ అధికారులు కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి మాత్రం అందుబాటులోకి రాలేదు ఏసీబీ అధికారులతో మాత్రమే టచ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది సిద్దిపేటలో ఆయన సమక్షంలోనే రైట్స్ అన్నీ కూడా కొనసాగిస్తున్నాయి ఆయన చరాస్థిరాస్తులు ఎంతవరకు ఉన్నాయనేటువంటి విషయాలపైన కూడా ఇంకా లెక్క తేలాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా ఒక అడిషనల్ డీసీపీ స్థాయి క్యాడర్ అధికారి పైన ఏసీబీ సోదాలు కంటిన్యూ అవ్వడం కాస్త చర్చకు దారి చూస్తోంది మొత్తంగా ఇప్పటికే ఉన్నతాధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అయింది ఏసీబీ అధికారులు ఫలానా చోట్ల సైమల్టేనియస్గా రైట్స్ జరుగుతున్నాయనేటువంటి విషయాలపైన కూడా ఉన్నతాధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అయింది సో ఈవినింగ్ వరకు ఈ రైట్స్ అన్నీ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దాదాపు 20 ప్రాంతాల్లో ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి 10 బృందాలు ఒక్కొక్క బృందంలో 6 ఉన్నతాధికారులు ఏసీబీకి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ రైట్స్ అన్ని కంటిన్యూ అవుతున్నాయి సో సాయంత్రం వరకు ఒక కన్క్లూజన్కి అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సూర్య